నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ఘోర వైఫల్యం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపణ. కొనసాగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం, 10వ రోజుకు చేరుకున్న కరెన్సీ కష్టాలు, ఎస్బీఐ రుణాల రద్దుపై ఆమ్ ఆద్మీ నిరసన గళం. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకే టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని మీటింగ్స్లో పదే పదే చెప్తున్న సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. అరండల్పేటలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, గుంతకల్లులోని ఓ హాస్పిటల్లో వైద్యం కోసం వెళ్లిన భార్యాభర్తలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి స్ట్రెచర్ కూడా ఇచ్చే సదుపాయం లేని హాస్పిటల్ను చూస్తే టీడీపీ ప్రభుత్వం ఎంత అభివృద్ధి పరిచిందో తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక టీడీపీ ప్రభుత్వమేని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పదే పదే చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ సమాధానం ప్రజలకు చెప్పాలా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సంబంధించినటువంటి అనారోగ్యానికి సంబంధించి ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా కొనారెళ్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు కనీసం తెలుగుదేశ పార్టీ అధికారంలోకి రాకముందు చాలా రోగాలకు సంబంధించి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి అవకాశాలు, కానీ ఈ రోజున అవకాశాలన్నీ కూడా తప్పించి ప్రభుత్వ వైద్యశాలలోనే వైద్యం చేయించుకోవాలనే నిబంధనతో ఇవాళ పేద ప్రజల్ని ప్రభుత్వ హాస్పిటల్కి తోలుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటళ్ళ దైన్య స్థితిని మీకు కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా, ఎందుకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల మీరు ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని అడుగుతా ఉన్నా. నిన్న కాక మొన్న గుంతకల్లు హాస్పిటల్లో భర్తకి అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొస్తే ఫస్ట్ స్టెయిర్కి తీసుకెళ్తానికి కనీసం అక్కడ వీల్ చైర్లు కానీ స్ట్రెచర్లు కానీ లేనటువంటి పరిస్థితుల్లో శ్రీనివాసాచార్యని పాపం ఆయన్ని ఆయన భార్య ఈడ్చుకుంటూ పైకి తీసుకెళ్ళినటువంటి సంఘటన చూసిన తరువాత అసలు మనం ఎక్కడ ఉన్నామని అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ముందుకు కొనసాగుతుందని అడుగుతూ ఉన్నాం. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కనీసం హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆ రోగిని పైకి తీసుకెళ్ళడానికి సహాయం చేయకపోతే పాపం భార్య చేయి పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కుంటూ పైకి తీసుకువెళ్ళి వైద్యం చేయించుకునే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు. కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలని కల్పించడంలో కూడా ఘోరంగా వైఫల్యం చెందుతూ ఉంది. గుంతకల్లు ప్రభుత్వ హాస్పిటల్ అంటే అదేదో చిన్న హాస్పిటల్ కాదు, లేదా మండల స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ అంతకంటే కాదు, అది ఒక పెద్ద హాస్పిటలే. అటువంటి హాస్పిటల్లోనే సౌకర్యాలు లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న హాస్పిటల్లో పరిస్థితులు కానీ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ పిహెచ్ సెంటర్లుగా ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాలు ఏ విధంగా ఉంటాయనేది ఈ సంఘటన ద్వారా మనకు రుజువవుతున్నటువంటి పరిస్థితులు. ప్రభుత్వం ఏది జరిగినా కూడా ఎంక్వైరీ చేసాం, చేతులు దులుపుకునే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, నిజానికి ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు కొరికి చిన్న పాప చనిపోతే ఆ పాపకు మరణానికి సంబంధించినటువంటి నివేదిక ఏమైందని అడుగుతా ఉన్నా. విజయవాడలో చీములు కరసి ఒక పాప చనిపోతే, ఒక శిశువు చనిపోతే దానికి సంబంధించినటువంటి నివేదిక ఏమైంది అని అడుగుతా ఉన్నాం. గుంటూరులో శిశువు బతుకుండగానే చనిపోయాయని చెప్పి కాగితం రాసిపెట్టి బయటికి పంపిస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఆ శిశువు బతుకుంటే మళ్ళా లోరకు తీసుకొచ్చి వైద్యానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూసాం. దానికి సంబంధించినటువంటి నివేదిక ఏమైంది అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో
ఏ సంఘటనలు జరిగినప్పుడు దర్యాప్తు ఆదేశిస్తారే తప్ప ఎటువంటి నివేదికలు రావు. ఆ నివేదికలకు సంబంధించి దానికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఏనాడు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఇదే కాదు, రాజమండ్రిలో ఉత్సవాలు రాజమండ్రిలో జరిగాయి. పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు 29 మంది మరణానికి గురయ్యారు. 2 సంవత్సరాల కాలం పైన నడుస్తూ ఉంది. ఇవాళ వరకు కూడా దానికి సంబంధించినటువంటి నివేదికలు రావు, దాని మీద చర్యలు ఉండవు. ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయదు. ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషించడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కొంతమంది బడాబడా పారిశ్రామికవేత్తల చేతుల్లోనో, బడాబడా పెద్ద పెద్ద హాస్పిటళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ల చేతుల్లోనో కీలుబొమ్మగా మారినటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం 45వ డివిజన్లో పర్యటించారు. ఆ డివిజన్ ఇన్ఛార్జి లక్కాకుల నాగేశ్వరరావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా హాజరయ్యారు. 45వ డివిజన్లో ఉన్న కొద్దిపాటి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. నగర అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారంతా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 45వ వార్డులో మన నాగేశ్వర గారి ఆధ్వర్యంలో, అలాగే తుమ్మెడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడప కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే నిజంగా కానీ చాలా బాగానే ఉంది, రోడ్స్ అన్నీ బాగానే ఉంది. కానీ దోమల బెడద మాత్రం విపరీతమైన దోమల బెడద ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడే ఒక లారీ గారితో మాట్లాడాను, వాళ్ళ స్థలాలు ఉండి దాంట్లో నీళ్లు విపరీతంగా ఉండి లార్వా ఉంది, దోమలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒక ఇల్లులాగా దోమల ఇల్లు ఎలాగా ఉంటుందంటే, ఖాళీ ప్లాట్లకు సంబంధించి ఎవరైనా ఖాళీ ప్లాట్లు వదిలిపెడితే దాంట్లో నీళ్లు చేరి లార్వా పెరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ వార్డులకు సంబంధించి మరి సమస్యలు చాలా తక్కువ సమస్యలు ఉన్నాయి. అయినా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం చేపట్టడం అంటే నిజంగా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సమస్య వెంటనే మీరు తీరుస్తున్నారు, వెంటనే చేస్తున్నారు కాబట్టి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నగరం అభివృద్ధి చెందాలంటే మనమందరం చెయ్యి చెయ్యి కలపాలి. ఒకటి వల్ల ఏది కాదు, మీరందరూ ఉంటేనే ఈ నగరం అభివృద్ధి అవుతుంది. కానీ జీవితంలో ఏదో సాధించాలంటే మీ అందరి సహకారం కావాలి. ఒక తపన, ఒక ఆరాటం ఉన్నప్పుడు మీ అందరి సహకారం ఉంటే ఈ నగర అభివృద్ధి కోసం మనం తోడ్పడవచ్చు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, అయ్యా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ మరి ఏం చేస్తుంది, ఎలా చేస్తున్నది మీరు చూడాలి కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి. అదేవిధంగా గుంటూరు నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ సమస్యను తీర్చాలంటే మనం ప్రభుత్వం కాదు, ప్రభుత్వ అధికారులు కాదు, మనమే సైకిల్ మోటార్ పెట్టేటప్పుడు ఎడ్జీలో పెట్టి, ఆటోలో పెట్టేటప్పుడు లైన్గా పెట్టి, ఈ విధంగా ఆ సమస్యలు మనకే మనమే తీర్చుకోవచ్చు. ఎందుకంటే మన నేను వస్తున్నప్పుడు ఒక అంబులెన్స్లో మరి ఒక అరగంట లేట్ అయ్యేటప్పుడు ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా సహాయం, రేపు నేను కావచ్చు, రేపు మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఏంటంటే మనం ట్రాఫిక్లో కూడా మనందరూ ఒక రూల్స్ పాటిస్తే రాబోయే తరానికి కూడా ఒక మంచి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి కూడా మరి చేయి చేయి కలిపి ముందుకు రావాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా జేవీసీ అలాగే మన ఎస్వైసి టీవీ ఛానల్ వాళ్ళకి మరి ఈ విధంగా వచ్చి ఇక్కడ మరి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నందుకు, అలాగే మన ఎస్వైసి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ నగర అభివృద్ధి కోసం మీ ఛానల్స్ కూడా మరి మంచిగా ఉండాలని చెప్పేసి, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి, ట్రాఫిక్ సమస్య తీర్చడానికి మీరు కూడా చేయి కలపాలని చెప్పేసి, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటే విధానాన్ని ప్రతిపాదించాలని చెప్పేసి ఈ న్యూస్ వారికి మీరు కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మీరు ఇక్కడ వచ్చినందుకు మీ ఎస్వైసి టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకి గడప గడప ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం ఇచ్చారు. మేము ఈ 45వ డివిజన్లో గడప గడప ప్రోగ్రాం చేస్తుంటే బాగా స్పందన బాగుంది. అంతా చూస్తున్నాం, మా ఎమ్మెల్యే గారు మంచి పనులు చేస్తూ మాకెంతో సహకరిస్తున్నారు. ఈ డివిజన్ని బాగా మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాలని చెప్పి తలంపుతో డివిజన్ అధ్యక్షునైన నేను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా పగడబందీగా చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఈ 2.5 సంవత్సరంలో మా ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకరించి మా డివిజన్లో 50 లక్షల పనులు చేయడం జరిగింది. కాబట్టి మా ఇంకా ముందు ఈ మురుగు కాలువల సమస్యని బాగా
బాగు చేసుకొచ్చి పునరుద్ధరించాలని చెప్పి మేమందరం కోరుకుని ఆలోచన చేస్తున్నాము. కాబట్టి కార్పొరేషన్ వారు ప్రజలందరూ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మాకు సహకరిస్తే మేము ఈ డివిజన్ని నెంబర్ వన్ డివిజన్గా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ డివిజన్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ మాతో సహకరిస్తున్న మున్సిపల్ వర్కర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీడియా వారు కూడా మాతో వచ్చి సహకరిస్తున్నందుకు మీడియా వారు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఒక మంచి ఎమ్మెల్యేని ప్రజెంట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎస్బీఐ బడాబాబుల రుణాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు. ఆ పార్టీ జిల్లా కన్వీనర్ రమణబాబు మాట్లాడుతూ సామాన్య ప్రజలెవరూ కూడా ఎస్బీఐ రుణాలు చెల్లించవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. తక్షణమే విజయ్ మాల్యాను అరెస్టు చేయాలని, అతని ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో పార్టీ నగర కన్వీనర్ నర్రా పీటర్ చౌదరి, కార్యకర్తలు సాయి కుమార్, షేక్ బాషా, అశ్విని, మౌనిక, నవ్య, డేవిడ్, శివా, ఫణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదొక బంధం ఏర్పడుతుంది. సామాన్యుడు తీసుకున్న రుణం ఎవరో కట్టదు. మీరు ఎవరన్నా బ్యాంకు దగ్గర నుంచి మిమ్మల్ని అడిగితే కనుక రుణాలు కట్టమని చెప్పేసి ఆ మాదిరి పని కాటింగ్ చేయండి. మీతో మేము ఉంటాం. రుణాల్లో రద్దు మాఫీ అందరిది చేయాల్సిందే. లేదా పారిశ్రామికల దగ్గర నుంచి రుణాన్ని సేకరించండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇదే వాగ్దానం ఆమ్ ఆద్మీ పార్టీ గురించి. ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగి తీరాల్సిందే. ఇతను తరుగు కొడతామంటూ చెప్తూ బడా పారిశ్రామికవేత్తలకి, దొంగలకి లోన్లు రుణమాఫీ చేసే విధంగా ప్లాన్ చేశారు వీళ్ళు. అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నాడు, ఇది పొద్దుల్లో మాత్రమే కనిపిస్తుంది, వాళ్ళ దగ్గర మేము వసూలు చేస్తామని చెప్తున్నాడు. ఇది దొంగనీతి కాదా, తప్పు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ ఒక విధానాన్ని అవలంబించాలి, కానీ ఒకరోజు అవినీతిని ఎండగడతానంటాడు, మరో రోజు బడా పారిశ్రామికవేత్తలకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ విధానాన్ని వీడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దేశవ్యాప్తంగా ఉద్యమం చేయబోతా ఉంది. అవినీతి పరులను ఎవరు రక్షిస్తున్నారో వాళ్ళని నిలదీయబోతా ఉన్నాం. ఇవాళ గుంటూరు పట్టణంలో కూడా ఎస్బీఐ చేస్తున్న మోసాన్ని ఎండగట్టడానికి వాళ్ళు నిరసన దీక్షను చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల అభ్యున్నతికై బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందని కోఆర్డినేటర్ సిరిపురుపు శ్రీధర్ వర్మ మీడియాకు తెలిపారు. దీని ద్వారా పేద బ్రాహ్మణ విద్యార్థులకు, చిన్న పరిశ్రమల వారికి ఉపకార వేతనాలు, రుణాలు అందజేస్తారని, వృద్ధులు, వితంతువులు పెన్షన్ కొరకు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పేద బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకి ఉపకార వేతనాలు, అలానే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వారి కోసం చాణక్య స్వయం ఉపాధి, విదేశీ విద్య కోసం 10 లక్షల రూపాయలు, అలానే బ్రాహ్మణ వృద్ధుల కోసం, బ్రాహ్మణ వికలాంగుల కోసం, బ్రాహ్మణ వితంతువుల కోసం కశ్యప పింఛన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా వారికి నెలకి 1000 రూపాయలు మరి వారి అకౌంట్లోనే పింఛన్ పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గుంటూరు జిల్లాలో ఉన్న మరి బ్రాహ్మణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మరి ఈ కశ్యప పింఛన్ పథకాన్ని మరి వినియోగించుకోవలసిందిగా మరి బ్రాహ్మణ కార్పొరేషన్ గుంటూరు జిల్లా కోరుకుంటుంది. దీనికి సంబంధించి కుల ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ ఫోటో, ఆంధ్రా బ్యాంక్ పాస్బుక్కు మరి తదితర పత్రాలతో మరి గుంటూరు జిల్లా కార్యాలయంలో వచ్చి దరఖాస్తులు ఉచితంగా మరి నమోదు చేసుకోవాల్సిందిగా బ్రాహ్మణ కార్పొరేషన్ కోరుతుంది. గుంటూరు జిల్లాలో ఉన్న వందలాది వేలాది మంది ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా, పింఛన్ పథకాన్ని. ఈ పింఛన్ పథకం ఈ నెల 30తో ముగుస్తున్నందున త్వరితగతిన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయవలసిందిగా బ్రాహ్మణ కార్పొరేషన్ గుంటూరు జిల్లా కోరుకుంటుంది. పెద్ద నోట్ల రద్దు సామాన్యులపై ప్రభావం అనే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి రామారావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ 2000 రూపాయల నోటు విడుదల చేయడం వలన నల్లధనం అరికట్టే మార్గంపై ఉక్కుపాదం మోపడమేనని అన్నారు. సమావేశంలో ఆర్థిక సామాజిక రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటు
మరియు కొత్త 500 రూపాయలు ఏదైతే ఈ 500 రూపాయలు బ్యాన్ చేయడం అనే దాని మీద నిష్పక్షపాతంగా ఆమ్ ఆద్మీ పార్టీ మా యొక్క నేషనల్ కన్వీనర్ గారు అయిన అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా క్లుప్తంగా చెప్పారు. ఇది కేవలం బడాబాబుల్ని కాపాడడానికే మీరు చేస్తున్న ప్రయత్నం. తప్పితే ఇవాళ రోడ్డు మీదకి చిన్న చిన్న పనులు చేసుకునే వ్యాపారులు కానీ వర్తకులు కానీ రోడ్డు మీద నుంచున్నారు. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఏటీఎం కౌంటర్ దగ్గర వేచి చూస్తున్నారు. తప్పితే మీరు చేసిన దానివల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు. మీ ఒక్కటే అడుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, మీరు 500 రూపాయలు బ్యాన్ చేశారు, మీరు 2000 రూపాయల నోటు ఎందుకు ప్రవేశపెట్టాలి? మీరు ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఏమిటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఈ 2000 రూపాయలు కంప్లీట్గా ఎరాడికేట్ చేసేసి అసలు ప్రవేశపెట్టకుండా ఉంచి 500 రూపాయలు నుంచి 1000 రూపాయలు కానీ తీసేసే పరిస్థితుల్లో 120 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడటానికి రెడీగానే ఉన్నారు. కానీ అట్ వాట్ కాస్ట్? ఒక బెనిఫిట్ జరగాలి భారతదేశానికి. ప్రపంచ దేశాల్లో మనకు గుర్తింపు వచ్చి 1 స్థాయికి వచ్చే ఒక అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు కావాలని అణచివేశాడని మేము చెప్తా ఉన్నాం. ఎందువల్లంటే కంప్లీట్గా భారతదేశంలో ఉన్న బ్లాక్ మనీ బయటికి వచ్చే అవకాశాన్ని 2000 నోట్ల ఇంట్రొడక్షన్తో అతన్ని దాన్ని ముక్కుపాదంతో మోపేశాడు. ఇది కేవలం 20 డేస్ బిఫోరే ఈ న్యూస్ అందరికీ తెలిసింది. వాళ్ళ యొక్క మిత్రులకు కానీ ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి కానీ ఈ విషయం తెలిసింది. సో మేము ఇవాళ కూడా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా బ్యాంక్స్లోనే జరుగుతుంది ఎక్స్చేంజ్ అంతాను. ఏదైతే 500 1000 రూపాయల నోట్లు ఇచ్చి ఒక 20% 30% యొక్క పర్సంటేజ్ మీద బ్యాంక్స్లోనే ఎక్స్చేంజ్ జరగడానికి ఒక మంచి అవకాశాన్ని బ్యాంకర్స్కి బిజినెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను ఎలా వదిలి చెప్తాను, ఇవాళ 4000 రూపాయల ఎక్స్చేంజ్కి జనాలు నుంచొని ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నారు కేవలం ఆధార్ ప్రూఫ్తో. ఆధార్ ప్రూఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ సాయంకాలం 5:30కి బ్యాంకర్కి నిన్న ఎంతమంది వచ్చారు, ఇవాళ నిన్న రిపీటెడ్ కాని ఖాతాల పేర్లు ఏంటి, వాళ్ళ ఆధారం ఏంటంటే డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇఫ్ సపోజ్ 1000 మెంబర్స్ నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ రాలేదు, 1000 × 4000 రూపీస్, 1000 అప్లికేషన్స్ × 4000 రూపీస్, 40 లాక్స్ రూపీస్ ఎవరో ఒక బడా వ్యాపారవేత్త డబ్బు తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 5:30కి వీళ్ళ పేరు మీద కొట్టేస్తున్నారు ఆధార్లో. నిన్న ఎవరైతే వచ్చి ఇవాళ రాలేదో ఆ 1000 అప్లికేషన్స్ మీదే మళ్ళీ 4000 రూపాయలు కొట్టేసేసి తీసుకెళ్లారని చెప్పి చూపించి 40 లక్షలు మార్చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే 250000 పరిమితి వరకు వాడికి ఇంటిమేషన్ ఇవ్వదు. 250000 తాడితే ఇన్కమ్ ట్యాక్స్ ఇండికేషన్ వస్తుంది. సో ఈజ్ ఇన్ ద అబియన్స్, ఎవడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గుమ్మనంగా చాలా రైట్ రాయల్గా ఇవాళ నరేంద్ర మోడీ గారు బిజినెస్ చేయడానికి ఓన్లీ బ్యాంకర్స్కి పర్మిషన్ ఇచ్చారు. గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థులు స్వచ్ఛ భారత్ పై ప్రజలకు అవగాహన కలుగజేశారు. మెడికల్ కాలేజీ ఎస్పీఎం విభాగాధిపతి డాక్టర్ ఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హిందూ కళాశాల కూడలిలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన వ్యాధులు దరిచేరవని డాక్టర్ నాగేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పించారు. పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మేము మా డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం పిల్లల యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన చేశాము. ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో ఈ స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్ని వాళ్ళకి అవగాహన కలగజేసి స్వచ్ఛ భారత్ ద్వారా స్వస్థ భారత్ అనే నినాదాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈరోజు ఈ ప్రదర్శన చేశాము. ఈ ప్రదర్శన ఫ్లాష్ మాబ్ అంటారు. అప్పటికప్పుడు మన స్టూడెంట్స్ని రోడ్డు మీద పిలిపించి వాటిలో ప్రదర్శన చేసి ఆ ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలగజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము. ఈ ప్రదర్శన విద్యా దిగ్విజయంగా జరిగిందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణ కాలుష్యాన్ని మనం నివారించడానికి మన వంతు మనం ఇలా సహాయం చేయాలని చెప్పి ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తెచ్చాము. ముఖ్యంగా మల విసర్జన, బహిరంగ మల విసర్జన ఒకటి, తర్వాత బహిరంగ మూత్ర విసర్జన ఒకటి, ఈ రెండు కార్యక్రమాలు మనకు చాలా రకాలైన జబ్బులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి, అదేవిధంగా వాటర్ కంటామినేషన్ అంటే నీటి కాలుష్యం వల్ల కూడా జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఈ జబ్బులన్నింటినీ రాకుండా ఉండాలంటే మనం సాధ్యమైనంతకు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. కాపాడుకునే ఉద్దేశంతో అందరూ టాయిలెట్లు యూజ్ చేయాలి, అదేవిధంగా బాత్రూమ్స్ యూజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ
ఉమ్మివేయటాలు తర్వాత మల విసర్జన చేయటాలు చేయకుండా ఉంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. ఆ విధంగా ఆ ద్వారా వచ్చే సాధారణ 60% జబ్బుల్ని మనం నివారించుకోగలం. సో ఈ చిన్న పద్ధతి కనుక మనం పాటించగలిగితే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని రక్షించవాలని అవుతాము. అదే ఈ డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ సుబ్బారావు గారు ప్లస్ మా డిపార్ట్మెంట్ యొక్క సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ ఆర్ నాగేశ్వర్. 1500 నోట్లను రద్దు చేసి 10 రోజులు గడుస్తున్నా చిల్లర కోసం ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనబడడం లేదు. గత 10 రోజులుగా ప్రజల సమయమంతా బ్యాంకుల ఏటీఎంలు పోస్టాఫీసుల వద్దే గడిచిపోతుంది. రోజువారీ పనులకు సరిపడిన చిల్లర అందక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రాబోయే 50 రోజుల వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది అంటూ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యతో ఈ గడ్డు కాలాన్ని ఎలా గడపాలి అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు పేదవారు అనుభవిస్తున్న కష్టాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే చిల్లర ఎక్కడా దొరకట్లేదు. వ్యాపారస్తులు ఏ వ్యాపారస్తులు కూడా చిల్లర ఇవ్వట్లేదు. ఏం తీసుకున్నా 500 ఇక్కడ పెట్టిపోండి, 1000 రూపాయలు ఇక్కడ పెట్టిపోండి అంటున్నారు. ఇంతకుముందు పెట్టిపోండి అనేవాళ్ళు ఇప్పుడు అది అసలు తీసుకోవడం అది చల్లవని అంటున్నారు. కాలేజీ ఫీజు కట్టాలా, స్కూల్ ఫీజులు కట్టాలంటే వాళ్ళు తీసుకోవట్లేదు. ఇక్కడేమో 2000 రూపాయలు మించి రావంటున్నారు. కొన్ని ఆంధ్ర బ్యాంకులు అయితే అసలు బోర్డే పెట్టేసింది డబ్బు లేదని. ఇక్కడ ఎలా మధ్యతరగతి బతుకులు ఇలా ఉంటే ఎలా దీన్ని ఎలా అయినా తొందరగా మరి చిల్లర పాటు లేకుండా తొందరగా చూడాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు 500 రూపాయలు అనేది బ్యాన్ చేసే ముందే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేవి జనానికి ఇబ్బంది లేకుండా ఈ 100 కానివ్వండి, ఇంకా అంత తక్కువ నోట్లు 50లు 20లు అవి కూడా ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇప్పుడు బ్లాక్ మనీ అన్నారు, కానీ ఇప్పుడు లైన్లో నుంచి ఎవరు కూడా బ్లాక్ మనీ ఉండేవాళ్ళు కాదు. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఎంప్లాయీస్ అయితే ఉదయం మధ్యాహ్నం దాకా ఉద్యోగం చేసుకోవడం, మధ్యాహ్నం చేయడం, చుట్టూ తిరగడం సరిపోతుంది. శాలరీ తీసుకోలేదు, మట్టికి శాలరీ తీసుకున్న రోజు 2000 కాడ తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. కనుక ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకుని త్వరగా ఈ ఏర్పాట్లన్నీ కూడా త్వర చేసి జనానికి ఇబ్బంది లేకుండా చేయడం కోరుకోండి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.